చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి తెలిసిన చాలామంది చాలా సందర్భాలు అనే మాట ఏంటి అంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కోణంలోనే చూస్తారు. దేనితోటి అయినా తాను రాజకీయం చేయడంలో దిట్ట అని అంటూ ఉంటారు. అవసరానికి ఎవరినైనా కలుపుకోగలరు, అవసరం తీరినాక ఎవరినైనా కరివేపాకులాగా తీసి అవతలు ఇసిరి కొట్టగలరు అని. అండ్ ఈవెన్ ఈ మధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తనకు అంటే తన మంచి కోరుకునే వాళ్ళు కూడా తన సానుభూతి పరులుగా ఉన్నవాళ్ళు కూడా చంద్రబాబుతో రాజకీయ ప్రమాదం పవన్ కళ్యాణ్ కాసింత వెనక ముందు ఆలోచించుకో అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తూ ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారు ప్లే చేస్తున్నటువంటి కొన్ని ట్రిక్స్, తాను బీజేపీ పెద్దలతో నేరుగా ఇక్కడ అలయన్స్ గురించి తాను పెడుతున్నటువంటి ప్రపోజల్స్ ఇవి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అర్థమై ఉంటుందేమో, లేకుంటే అర్థం కాకుండా అర్థం చేసుకోవాలేమో. అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కరివేపాకులాగా ఎలా ఇసిరి పక్కన పెట్టగలరు అని మనం గనక గమనిస్తే, మొదట పవన్ కళ్యాణ్ నాకు ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా పర్లేదు, జగన్ను దించడమే నా ఎజెండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి అనుకుంటూ వచ్చారు, ఆ తర్వాత వారాకి అని చెప్పి రోడ్డు మీదకి రావడం, సినిమా నటుడు కాబట్టి చూడడానికి జనాలు ఎక్కువ రావడం, సో వీళ్ళంతా నా ఏమంటారు నా పొలిటికల్ విధానాలు నా పార్టీ నచ్చే వస్తున్నారని చెప్పి ఈయన అనుకొని నాకు ఆ తల్లి సాక్షిగా ఈ తల్లి సాక్షిగా ముఖ్యమంత్రి స్థానం కావాలి, ముఖ్యమంత్రి సీటు కావాలి, నన్ను అధికారంలోకి తీసుకురండి, ఎన్డీఏ అధికారంలోకి తీసుకురండి అని చెప్పి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ రావడం, అండ్ ఎన్డీఏలో సమావేశానికి ఢిల్లీ పిలిస్తే దాన్ని కూడా అది చేద్దానికి గొప్పగా ఫీల్ అవుతూ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆధిపత్యం చెలాయించడం కోసం తాను ప్రయత్నాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు కుదిరే విధంగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి కొన్ని రోజులు చంద్రబాబు రాజకీయం చేశారు కూడా. ఆ రాజకీయాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోగా అదే బీజేపీని బూచిగా చూపి నా మీద కమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి భావించిన చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన పక్కన కరివేపాకులకైనా పక్కన పెట్టేసి బీజేపీ హైకమాండ్ పెద్దలకి ప్రపోజల్స్ పెడుతూ ఉన్నారు, అదిగో మీకు ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తా, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను అని. తద్వారా ఏంటి, ఒకవేళ వాళ్ళను కనుక చంద్రబాబు కన్విన్స్ చేయగలిగితే ఇక పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తాము అని చెప్పి తనను కన్విన్స్ చేయక్కర్లే, బీజేపీ టీడీపీతో పొత్తుకు ఓకే అంటే ఇక తప్పక తల కిందకేసుకొని పవన్ కళ్యాణ్ కూడా ఆ పొత్తులోకి వెళ్లాల్సిందే. ఆ బీజేపీతో పొత్తు చంద్రబాబే కన్విన్స్ చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు వస్తే రా లేదంటే లేదు, అది వస్తే నీకు ఎన్ని ఇస్తాం అంతే, లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమైనా కనుక ఇండివిజువల్గా పోటీ చేసే పరిస్థితి ఉంటుందా, అంత సీన్ లేదు. పోని ఆయన ఏమన్నా చాకచక్యంగా ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పే ఛాన్స్ ఉంటుందా, అంత సీన్ లేదు, ఖచ్చితంగా లేదు. సో ఏంటి, బీజేపీ వైపు నుంచి నరుక్కుంటూ వస్తే పవన్ కళ్యాణ్ పెత్తనం ఏమి ఇక్కడ నడవదు, ఆ బీజేపీ సాన్నిహిత్యాన్ని చూపించే కదా ఇక్కడ పెత్తనం చేసే ప్రయత్నం. అండ్ బీజేపీ జనసేన లేకుండా మనం అధికారంలోకి రాలేము అని చెప్పి ఆయన భావన. ఈ క్రమంలో అన్నిటికీ సొల్యూషన్ ఏంటి, అన్నంలో కరివేపాకులెక్కడ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు డీల్ మాట్లాడుతున్నాడు, ఒకవేళ డీల్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ ఇంక వేరే ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సింది పవన్ కళ్యాణ్ డీల్ నడిపి సక్సెస్ కాకపోయినా చంద్రబాబు డీల్ నడిపి సక్సెస్ కాకపోయినా వచ్చే ఫరక్ ఏముండదు, ఫలితాలు వచ్చే తేడా ఏముండదు, దీని ఎఫెక్ట్కి సంబంధించిన ఫలితాలు. చంద్రబాబు సక్సెస్ అయ్యండి అనుకో పవన్ కళ్యాణ్ దారిలోకి వస్తాడు, చంద్రబాబు ఫెయిల్ అయ్యండి అనుకో ఎటు టీడీపీ జనసేన పొత్తుకో వెళ్ళాలనుకున్న వీళ్ళ చర్చలు ఏవైతే ఉంటాయో అవి ఫలప్రదమయ్యి అక్కడ బీజేపీని స్కిప్ చేసినట్లు అవుతుంది. నువ్వు ప్రయత్నం చేసావు, నేను ప్రయత్నం చేశా, వాళ్ళు రాలే, వాళ్ళకేమో జగన్ వైపే ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ను కన్విన్స్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూసినా ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఈ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి లేదు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తుకు సంబంధించి ఒక కరివేపాకు పరిమితం చేయడం కోసం
చంద్రబాబు నాయుడు అయితే గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.